కాకతీయ కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులకు అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన 19 దేశాల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుల విశిష్టతలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ప్రజల సాగు, తాగునీటికి ఢోకా లేకుండా ప్రభుత్వం చేపడుతున్న పనులు అద్భుతమని కొనియాడారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ది, సంకల్పం ఖండాంతరాలు దాటుతోంది. ఇక్కడ నిర్మితమవుతున్న జలాశయాల విశేషాలు తెలుసుకుని అలాంటి వాటిని తమ దేశాల్లోనూ నిర్మించుకోవటానికి విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. అందుకే ప్రాజెక్టుల డిజైన్లు, నిర్మాణ పనుల్ని స్వయంగా చూసి తెలుసుకోవటానికి తెలంగాణకు భారీగా తరలివస్తున్నారు. శనివారం 19 దేశాల ప్రతినిధులు 4 రోజుల పర్యటన కోసం హైదరాబాద్ చేరుకున్నారు. తొలి రోజు విదేశీ ప్రతినిధులు హైదరాబాద్లోని జలసౌధలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులకు మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుపై జోషి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గొలుసుకట్టు చెరువులతో పాటు చిన్న నీటి వనరులను పరిరక్షించేందుకు వాటి పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. 46,000 చెరువులను దశల వారీగా పునరుద్ధరిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో అద్భుత మార్పులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి చెరువును నిండుకుండలా మార్చేందుకు చేపట్టిన ఓ బృహత్తర యజ్ఞం మిషన్ కాకతీయ అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని, నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. చెరువు మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతుతో పాటు ఆ చెరువును నమ్ముకున్న రజక, బెస్త, ముదిరాజులకు ఈ పథకం అమలుతో జీవన భృతి దొరుకుతుందని జోషి వివరించారు. దేశంలోనే అత్యధిక చెరువులున్న రాష్ట్రంగా తెలంగాణకు చరిత్ర ఉందని, మిషన్ కాకతీయ కింద ఏడాదికి 25 చెరువులు చొప్పున అభివృద్ది చేస్తూ 4 ఏళ్లలో మొత్తం చెరువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ అద్భుతమంటూ అంతర్జాతీయ సమాజం కూడా అధ్యయనాలు చేస్తోందని, మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ పర్యటించి పరిశోధన చేశారని జోషి గుర్తు చేశారు. తెలంగాణ సర్వతోముఖ అభివృద్దికి చేపడుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విదేశీ ప్రతినిధులకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వివరించినప్పుడు ఆయా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 80,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద నిర్మిస్తున్న భారీ బ్యారేజ్లు, 3 పంప్ హౌస్లు, పొడవైన సొరంగాలు, భూగర్భంలో అబ్బురుపరిచే సర్చ్ పూల్స్ గురించి జోషి వివరించారు. 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావడం, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమన్నారు. మొత్తంగా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చే దీర్ఘకాలిక వ్యూహంతో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని విదేశీ ప్రతినిధులకు ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాడుతున్న అత్యాధునిక సాంకేతిక విధానాలు, ప్రయోగాలను తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు గురించి, దాని ప్రయోజనాల గురించి కూడా వివరించారు. 3.5 ఏళ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇంత తక్కువ కాలంలో ఇరిగేషన్ రంగంలో సాధించిన ప్రగతిపై ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వివరిస్తున్నంతసేపు ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ బృందంలో దక్షిణాఫ్రికా, ఇథియోపియా, శ్రీలంక తదితర దేశాల వారు ఉన్నారు. 2 గంటల పాటు సాగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రాజెక్టుల గురించి తెలుసుకుని వారు ప్రశంసలు కురిపించారు, సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇరిగేషన్ రంగంలో ప్రగతిని తెలుసుకునేందుకు వచ్చిన వీరిని అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సమన్వయపరుస్తోంది.